హరీష్ రావు గారికి అంత అంత నిజంగానే ఆలోచన కలిగి ఉండి ఉన్నట్టయితే ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేయబడడం జరిగిందో అప్పుడే గట్ట కాగితం తీసుకొచ్చి ఇటు ముఖ్యమంత్రి గారికో లేకుంటే పర్మేశ్వర గారికి చైర్మన్ గారికో ఇచ్చి, సార్ మీరు నోటిఫికేషన్ 1:50 అని అన్నారు, 1:100 చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కాగితం ఇస్తే వారు ఎగ్జామిన్ చేసి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే చేస్తారు ఏమవుతుందో తెలియదు. అంత అయిపోయినాక ఎగ్జామినేషన్ అయిపోయినాక నువ్వు 1:50 చెప్తున్నావు, 1:100 ఎందుకు చేయొద్దు అని అంటే ఇంకోటి 1:150 ఎందుకు చేయొద్దు అంటాడు. ఎట్లా సార్? అరే నాన్న నాలుగు కాదా, మేము ఆల్రెడీ విద్యుత్ అమలు చేస్తున్నాం చారి గారు, మేము ఆల్రెడీ విద్యుత్ ఏదైతుందో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, ఆర్టీసీ లేదు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాము, గ్యాస్ సిలిండర్ ₹500కే కల్పిస్తున్నాము, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో మేము ఉచిత వైద్య సదుపాయం అందింపజేస్తున్నాము, అది కూడా ఇస్తాము. అరు మాకు 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చింది ప్రజలు, 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిండ్రు. ఇదే కేసీఆర్ ఏం చేసి ఎరికేనా? ఆయన మాకు బుద్ధి చెప్పి మాట్లాడడం ఆయనగా బాగానే ఉంటుండే. రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు గడిచినా కానీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. ఎవరు? మేము ఎన్నికల మేనిఫెస్టో ఏం పేర్కొన్నామో దానికి అనుగుణంగా ఆర్థిక వనరులు ఇదే హరీష్ రావు ఏం చేసిండే, మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు, రాష్ట్రాన్ని అప్పులో ఊబులోకి నెట్టి ఈ జైలు ఎట్లా చెప్తూ చూస్తా అన్నట్టు ఈయన కథ. ఈ రాష్ట్ర అప్పులకు ఏంటంటే కారణం ఎవరు? హరీష్ రావు గారు కాదా? ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి ఈయన బుద్ధికి ఉన్నట్టయితే రాష్ట్ర అప్పులకు నెట్టబడుతుండేనా? చేసేదంతా చేసి ఇక చేసి ఎట్లా చెప్తావు అంటే ఏమన్నట్టే, ఏస్ ఏస్ ఇవాళ మేము ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది ఈ ప్రభుత్వము.